హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ లక్ష్మీ నేచురల్. ప్రతి ఒక్కరూ ఇటువంటి దృశ్యాన్ని అయితే చూసుంటారు లేదో చూడండి ఫ్రెండ్స్. మనం ట్రైన్ ప్రయాణంలో సూర్య ఉదయం అయ్యేటప్పుడు చూడడం అనేది చాలా థ్రిల్లింగ్గా ఉంటుంది. సో అటువంటి నేచర్ అయితే చూడండి, అటువంటి వ్యూ చాలా బాగుంది. ముందుగా ఆ వ్యూ అయితే చూడండి ఫ్రెండ్స్. మేము ఒడిశా నుండి, ఐ మీన్ గునుపూర్ టు భువనేశ్వర్లో మెమో ట్రైన్లో ప్రయాణం చేస్తున్నాము. నేను ఈరోజు భువనేశ్వర్ వెళ్తున్నాను ఫ్రెండ్స్. భువనేశ్వర్ వెళ్ళే విధంగా ఎర్లీ మార్నింగ్ మీ 4 o'clock ట్రైన్లో ప్రయాణం స్టార్ట్ అయింది. సో నేను సూర్యోదయం అయ్యేటప్పుడు ఈ వీడియో అయితే చూపిస్తున్నాను. ఎందుకంటే సూర్యోదయం అయ్యేటప్పుడు మనం ఎక్కడో ఒక ప్లేస్లో ఉండి తీయడం అనేది, చూడడం అనేది ఒక చాలా అద్భుతంగా ఉంటుంది. సో ఈ ట్రైన్లో తీయడం అనేది చాలా బాగుంటుంది. మార్నింగ్ జర్నీ అయితే ఇంకా ఎక్సలెంట్గా ఉంటుంది. మన ఆ జర్నీ చేసేటప్పుడు ఈ చలికాలంలో మరీ ఎంత బాగుంటుందంటే చెప్పలేము. సో మనం ముందుగా వెళ్తుంటే బ్యాక్ అన్నీ వస్తున్నట్టుంటాయి. అది చెట్లు కావచ్చు, పొలాలు కావచ్చు, నెక్స్ట్ అలాగే కొండలు కావచ్చు. ట్రైన్ ముందుకు వెళ్తుంటే కొన్ని వెనక్కి వచ్చేటట్టు ఉంటుంది. చాలా అద్భుతంగా ఉంటుంది ట్రైన్ ప్రయాణం. ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉన్నాయి కదా అంటే ఇది చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. బట్ ఏంటంటే మనం డోర్ దగ్గరికి వెళ్ళి తీసేటప్పుడు ప్రతి ఒక్కరు కూడా చాలా కేర్ఫుల్గా ఉండాలి. అఫ్ కోర్స్ నేను కూడా అంతేని. బట్ ఏంటంటే ఈ వీడియో చూపించాలనేసి నేను అక్కడికి వచ్చి కొద్దిగా వీడియో తీయడం అయింది. బట్ ఏంటంటే ఎవ్వరూ లేరు కాబట్టి ఎనీహౌ అవైతే విషయాలు పక్కన పెడదాం. ఇప్పుడైతే చూడండి నేచర్ ఎంత బాగుంది. ఈ మనం ట్రైన్ ప్రయాణం చేసేటప్పుడు చిన్న చిన్న విల్లులు, మధ్య మధ్యన చెట్లు, అలాగే చిన్న చిన్న చెరువులు వస్తుంటాయి. చాలా అద్భుతంగా ఉంటుంది. ఇంకో విషయం ఏంటంటే మనం ప్రయాణించే మధ్య త్రోవలో గంజాం డిస్ట్రిక్ట్ దాటాక ఒడిశాలో ఫేమస్ అయిన లేక్ ఒకటి ఉంటుంది, చిలక లేక్. అది ఈరోజు చూపిస్తాను మీకు. చిలక లేక చూడడానికి చాలా బాగుంటుంది. అది ట్రైన్ పక్క నుండి వెళ్ళడం వల్ల మనకి చూడడానికి అవకాశం ఉంటుంది. చాలా అద్భుతంగా ఉంటుంది. సో ఇదండి ఫ్రెండ్స్ మేము చేసే ట్రైన్లో ప్రయాణం చేసే ప్రతి ఒక్క విషయం మీతో షేర్ చేయాలనేసి నేను ఈ వీడియో చేశాను. బట్ ఏంటంటే ట్రైన్లో ఎక్కువ వాయిస్ వినిపించకపోవడం వల్ల నేను మళ్ళీ వాయిస్ రికార్డ్ చేసి మీ అందరికీ వినిపించడం జరుగుతుంది. ఓకే ఫ్రెండ్స్, మీ అందరికీ వీడియో నచ్చుదని అనుకున్నాను. నచ్చినట్టే ప్లీజ్ ఒక లైక్ చేయండి. ఇంతవరకు మా ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూసినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే నేను చేసే ప్రతి ఒక్క పని కావచ్చు, ప్రతి ఒక్క వీడియో కావచ్చు, అది ఏదైనా ఒక ఇంపార్టెంట్ విషయం కానీ చేసినట్టయితే మీ అందరికీ ఆ వీడియో చేసి పెట్టడం జరుగుతుంది. సో సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల మీ అందరూ చూసే అవకాశం ఉంటుంది. ఇది ఫ్రెండ్స్ అది వచ్చేసి బ్రిడ్జ్ అండి. మనం ట్రైన్ ప్రయాణించేటప్పుడు బ్రిడ్జి మీద వెళ్తుంటే సౌండ్ ఒక డిఫరెంట్గా వినిపిస్తుంది. చాలా అద్భుతంగా ఉంటుంది కదా ఫ్రెండ్స్. నేను చెప్పే కదా లేక్ అని చెప్పేసి, ఒడిశాలో చిలక లేక్ చాలా ఫేమస్ అండి. బట్ ఏంటంటే నేను అవుట్ సైడ్ వెళ్ళి తీద్దాం అనుకున్నాను, బట్ చాలా క్రౌడ్గా ఉండడం వల్ల తీయడానికి కరెక్ట్గా నాకు అనిపించలేదు. సో ట్రైన్లో విండో దగ్గర నుండి నేను ఒక క్రాస్గా తీసి చూపించడం జరుగుతుంది. ఇదంతా లేక్ అండి, చాలా బాగుంటుంది. ఒడిశాలో ఫేమస్ అయిన చిలక లేక్, చిలక లేక్ మధ్యలో ఇంకొకటి కాళీజయ మందిరం కూడా ఉంది. సో ఫ్రెండ్స్ మీరు అందరూ ఏమైనా తెలిసిన వాళ్ళు ఉంటే తెలిసి ఉంటుంది, తెలియకపోయిన వాళ్ళైతే తప్పనిసరిగా అది కూడా విజిట్ చేయండి, చాలా బాగుంటుంది. ఇది ఫ్రెండ్స్ నేను చేసే భువనేశ్వర్ జర్నీలో ఉన్న విశేషాలు. ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. లక్ష్మీ నేచురల్.